తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ హీరోలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక ఆట ఆడుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ హీరోలు గతంలో బానిసత్వంలో ఉండేవారు, కానీ ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారి అభిప్రాయం ఏంటి, ఎందుకు ఆయన వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది సినీ ప్రముఖుల మీద అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలను ఉద్దేశించి వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కొన్ని అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ హీరోలు బానిసత్వంలో ఉండేవారు, కానీ ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. ఏంటి సార్ కారణం ఏంటి? ఇప్పుడు ఆయన రాసినటువంటి వీకెండ్ కనుక మనం కొంచెం క్లోజ్గా నిశ్చితంగా కనుక అబ్జర్వ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు, సరే కేసీఆర్ గారు 2014 నుంచి 2018 వరకు, 2023 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పీరియడ్లో సినిమా ఇండస్ట్రీ కుక్కిన పేలులాగా ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఏం జరిగినా కానీ ఏం చేసినా కానీ బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడ్డారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తం చేస్తూ కొన్ని కొన్ని అంశాలని ఆయన మెన్షన్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్రగ్స్ కేసులు అని చెప్పేసి ఎంతమంది పాపులర్ నటులని తీసుకొచ్చి గోల్డ్లు ఎంటుకలు తీసుకున్నారు. ఆ రోజు ఏం మాట్లాడినటువంటి సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఎందుకు బయటకు వస్తుంది? అలాగే టికెట్ల విషయంలో మాట్లాడటానికి పిలిచి బయట నిలబెట్టి బయట నుంచి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడడానికి ముందుకు రాలేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు రాగలుగుతున్నారు. అంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళు అణిగిమణిగి ఉన్నారు. ఏం జరిగినా ఏం చేసినా నోరెత్తడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అంశానికి కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మధ్య జరిగినటువంటి వివాదంలో మొత్తం సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కేటీఆర్ గారి పక్షాన నిలిచారు. అంటే అంత స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి స్వేచ్ఛ గతంలో వీళ్ళకి ఉండేది కాదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించి కొండా సురేఖ గారు కేటీఆర్ గారిని విమర్శించడం వరకు పరిమితం అయితే బాగుండేది, కానీ అది కూడా దాటి ఎప్పుడైతే సమంత గారిని అలాగే అక్కినేని ఫ్యామిలీని గురించి మాట్లాడారో అప్పుడు ఆవిడ అబ్బాస్ పాలయ్యారు, ఆత్మరక్షణలో పడ్డారు. ఆవిడ రాజకీయపరమైన భవిష్యత్తుకే ఇప్పుడు ఒక మచ్చగా ఉంది. ప్లస్ ఆమెని బర్తరఫ్ చేయాలి లేదంటే మంత్రివర్గం నుంచి తీసేయాలి అనేటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆవిడ నోరు పారేసుకోవడం మంచిది కాదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఎక్కడా కూడా అక్కడిని ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాన్ని కానీ లేదా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి అంశాలను కానీ పెద్దగా ప్రస్తావించలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు మహిళల్ని ఏ విధంగా దూషించారు గతంలో? ఉచిత బస్సులకు సంబంధించి ఏమన్నారు? రికార్డ్ డ్యాన్సులు వేసుకోవడానికి ఉచిత బస్సులు పెట్టారు అని అన్నారు. ఆ తర్వాత కూడా ఏదో కామెంట్లు చేసిన తర్వాత ఆయన ఏదో వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. బట్ కొండా సురేఖ గారి విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్లు లేదంటే ఆయన టీం చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి క్షమించరానివి అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు ఆర్కే గారు. ఓకే, ఏంటి, ఒక చేనేత సభలో పాల్గొన్నటువంటి రఘునందన్ రావు గారు అలాగే సురేఖ గారికి సంబంధించినటువంటి ఫోటోని తీసుకొని
వాళ్ళు షాది ముబారక్ అంటూ క్యాప్షన్ పెట్టి వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందని చెప్పి శీలహననం, ఒక మహిళని శీలహననం చేస్తూ ఆ పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టింది ఎవరు అని అంటే కేటీఆర్ గారి టీం అని చెప్పి కొండా సురేఖ గారు చెప్తున్నారు. మా టీం కాదు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పట్లా. మా మహిళలు అన్నప్పుడు తప్పు లేని ఈ తప్పు అవుద్దా అని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే శీలహననం చేయడానికి సిద్ధపడుతుంది బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల, మహిళల్ని అది తప్పు, ఆ విధంగా చేయకూడదు అనేది ఆయన మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈమె అకిలేని ఫ్యామిలీ అలాగే సమంత ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం కూడా పార్టీకి కూడా నష్టం, కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆమె వ్యక్తిగతంగా కాదు పార్టీకి కూడా నష్టం అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏంటంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి సురకలు వేశారు. పాపులర్గా ఉన్నటువంటి హీరోలు, టాప్ హీరోలు, పాన్ హీరోలు, గ్లోబల్ హీరోలు ఇలా చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళందరూ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద ఎందుకు బయట రావట్లేదు అని చెప్పి నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా టార్గెట్ చేసినట్టున్నారు ఇండైరెక్ట్గా. అలాగే ప్రభాస్ గారిని కానీ, రామ్చరణ్ గారిని కానీ, మహేష్ బాబు గారిని, అందరినీ పాపులర్ హీరోలు వీళ్ళందరినీ ఇండైరెక్ట్గా, ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా తల్లంటారు ఆయన. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో శీలహననం జరిగింది కదా భువనేశ్వర్ గారికి సంబంధించి, ఆమె శీలాన్ని శంకిస్తూ మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు ఈ సినిమా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు, పోనీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానం జరిగింది కదా, అప్పుడు ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ కాలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పుడు నాగార్జున గారికి, సమంత గారికి, అక్నేని ఫ్యామిలీకి ఏదో అండగా నిలుస్తూ స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చారు కదా, ఈ స్వేచ్ఛ అప్పుడు ఎందుకు లేదు అంటే వీళ్ళు బానిసలుగా మారారు, అప్పుడు భయపడ్డారా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు కదా ముందుకొచ్చి. మరి ఇప్పుడు స్వేచ్ఛగా వస్తున్నారంటే సినిమాకు రెక్కలు వచ్చినట్టే నాయకన. ఇప్పుడు ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత వీళ్ళు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలాగే ఏ ప్రభుత్వాలు ఉన్నా ముందుకు రావాలి, వీళ్ళు భయపడినంత కాలం భయపిస్తారు అనేటువంటి యాంగిల్లో ఆయన తన అభిప్రాయాన్ని వీకెండ్లో వ్యక్తం చేస్తూ ఈ మొత్తం ఎపిసోడ్ని, ఏది కేటీఆర్ గారు కొండా సురేఖ గారి ఎపిసోడ్ని ఆంధ్రప్రదేశ్లో లింకప్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి శీలహననం అనేది మహిళలది ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆ సంస్కృతి ఇప్పుడు తెలంగాణకి వచ్చింది, తెలంగాణకి తీసుకొచ్చారు, ఇది మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఇండైరెక్ట్గా సినిమా హీరోలకి, పాపులర్ హీరోలకి అందరికీ ముట్టికాయలు అక్షంతలు వేశారని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.